కృపాభరితుడైన యేసు ప్రశస్త నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ప్రియులారా ఈ కరోనా దినములలో పోలీసు సిబ్బంది కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు వారా రీతిగా ఈ కరోనా విషయంలో ప్రజలను అరికడుతూ సరిచిద్దుతూ ఉన్న పరిస్థితుల్లో చాలామందికి కరోనా వచ్చి చనిపోయారు వారి కుటుంబాలు ఇబ్బందికరంగా మారాయి దయచేసి పోలీసు రక్షక దళం కొరకు మనం అందరం కూడా ప్రార్థిస్తాం మహిమ గల మా ఏసయ కృపగల మా తండ్రి మీ బంగారు పాదముల మీద మా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం ప్రపంచంలోనూ మా భారతదేశంలోను రక్షక దళం పోలీసు వారు ఎంతగానో ప్రభ ప్రజలను కట్టడి చేస్తూ ఉన్నారు ఈ కరోనా విషయంలో ప్రజలకు మా ప్రభ మేలు చేయటానికి బిడ్డలు ఎంతో కష్టపడుతూ ప్రభ వారు కూడా కరోనా వ్యాధితో చనిపోతున్నారు ప్రభ ఇబ్బంది పడుతున్నారయ్యా వారికి కూడా కరోనా సంక్రమించారు దయచేసి పోలీసు సిబ్బందిని అంతటినీ కూడా మీరు భద్రపరచండి ప్రభ దయచేసి మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభ నా తండ్రి వైద్యులకును నర్సెస్కును హాస్పిటల్ స్టాఫ్ అంతటికి పోలీసు బృందం అంతటికి మీ కాపుదల భద్రత ఇవ్వండి మంచి రక్షణ ఇవ్వండి ఆరోగ్యం ఇవ్వండి ఏ విధమైనటువంటి ఈ వైరస్ బిడలకు సోకకుండా నీ దయగల హస్తములో వారిని ముట్టి బాగు చేయండి సాతాను సంబంధమైన ప్రతి క్రియని కూడా ప్రతి వారి కుటుంబంలో ప్రతి వ్యక్తి జీవితంలో వాటి ప్రేమ ప్రమేయము లేకుండా వాటిని సర్వనాశనం చేయండి బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వండి వారి కుటుంబాలలో అందరినీ దీవించండి క్రీస్తు పేరిట వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జూలై మాసం ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై గురువారం సంఖ్యాకాణం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి అయితే యాకూబులో ఏ దోషము కనుగొనలేదు ఇజ్రాయిలో ఏ వంకరతనము చూడలేదు అతని దేవుడైన యహోవ అతనికి ఉన్నాడు అని చెప్పాడు యాకోబు అంటే ఇస్రాయేలీలు అని అర్థం ఇజ్రాయేలు అంటే కూడా ఇస్రాయేలీ దేవుడు ఇస్రాయేలీలలో ఏ దోషము చూడలేదని ఇజ్రాయేలులో ఏ వంకరతనము చూడలేదని అందుకు దేవుడైన యహోవా అతనికి తోడుగా ఉన్నాడు అని చెప్పాడు ఈరోజున చాలామంది బిడ్డలు ప్రార్థించేటప్పుడు ప్రభు మాకు తోడుగా ఉండండి మమ్మల్ని కాచి కాపాడండి మమ్మల్ని భద్రపరచండి అని చాలా పర్యాయాలు మనము ప్రభు దగ్గర మొరపెడుతూ ఉంటాం ప్రభు ఎవరికి తోడుగా ఉంటాడు అంటే ఒకటి ఎవరిలో దోషము లేదో ప్రభు ఎవరికి తోడుగా ఉంటాడు అంటే ఎవరిలో వంకరతనము లేదో వారికి ఆయన తోడుగా ఉంటాడు ప్రియుల ప్రజల యొక్క దోషమును ఆకాశము బయలుపరుస్తది మీరు యోగ గ్రంథం ఇరవైవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలని చదువుకుంటే అర్థమవుతుంది ఆకాశము వారి దోషమును బయలుపరుచును భూమి వారి మీదికి లేచును అని వాక్యం సెలిస్తుంది దోషము చేసేటటువంటి వారు దోషులైనటువంటి వారు ప్రియుల వారి మీదికి ఆకాశం లేస్తుంది ఆకాశము బయలుపరుస్తుంది అని అంటాడు దాని అర్థం ఏమిటంటే క్రిందటి దినాన చెప్పాను సదమా గొమరియ ప్రజల గురించి నోవహు దినములలో లోకంలో ఉన్నటువంటి ప్రజల యొక్క దోషము పరిహరించటానికి కృపగలిగిన దేవుడు ఆకాశము బయలుపరిచాది తూములు తెరవబడి ప్రచండమైన వర్షము కురిసిన కారణాన దోషులైన ప్రతి వ్యక్తి కూడా నాశనమైపోయారు సదమ గొమర్య పట్టణాల కాలంలో కూడా వారి దోషము ఎక్కువైన కారణాన సర్వశక్తిమంతుడైనటువంటి యేసు ప్రభులవారు ఆ పట్టణాల మీద అగ్ని గంధకాలు గంధకములను ఆకాశము నుండి కురిపించాడు ఆకాశము వారి దోషములను బయలుపరుస్తూ వచ్చాది రెండవది భూమి వారి మీదికి లేచును అని వాక్యం సరివిస్తుంది చాలా పర్యాయాలు భయంకరమైన ఎండలు భయంకరమైన వర్షాలు భయంకరమైన తుఫానులు సునామీలు ఇలాంటివన్నీ కూడా ప్రియుల భూమి మీద ఎన్నో పర్యాయాలు ఈ దోషమును బట్టి భూమి కూడా లేస్తుందని వాక్యం సెలవిస్తుంది చూడండి దాతాను దాతాను అభిరాము కొరహులు అనేవారు మోషే మీద తిరుగుబాటు చేశారు మోషేని బాగా బాధపరిచారు వారి దోషమును బట్టి భూమి నెరవిడిచి చనిపోయారు రెండు వందల యాభై మంది ఒక్కరోజున ఇత్తడి ధూపార్థులను పట్టుకొని ధూపం వేయటానికి వచ్చిన ప్రజలు చనిపోయారు ప్రియుల గమనించాలి భూమైనా ఆకాశమైనా ప్రతి వారి దోషమును బయలుపరుస్తుంది భూమి వారి మీదికి లేస్తుంది బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది ఒకవేళ అటువంటి పరిస్థితి మనలో ఎవరికైనా సంక్రమించారా చూడండి ఆకాశము లేస్తుంది ఆకాశము ఆ రీతిగా దోషులను బట్టి లేస్తుంది అంటే దాని అర్థం ఏమిటి అనగా చాలా పర్యాయాలు ఎంతోమంది పంటలు పండిస్తూ ఉన్నారు నీరు చాలా అవసరం పంట చేతికొచ్చిన తరువాత ప్రచండమైన వర్షాలు కురిశాయి చేతికొచ్చిన పంటలు ఇంటి దాకా రాకుండా ఆ పొలంలో తుఫాను వరద నీరు వీటితో పాడైపోతూ ఉన్నాయి అరటి తోటలు పాడైపోతూ ఉన్నాయి ప్రిలరా ఎంతోమంది జీవితాలు ఎంతో విచారంగా దుఃఖకరంగా మారిపోయాయి కాబట్టి మన దోషమును బట్టి చాలా పర్యాయం ప్రభు బిడ్డలు నష్టపోతూ ఉంటారు ప్రభు బిడ్డలు దుఃఖపడుతూ ఉంటారు విచారిస్తూ ఉంటారు మాకే ఎందుకు ఇలాగ జరిగింది అంటారు దాని అర్థము మన దోషము ఆకాశం బయలుపరుస్తుంది ఎన్నో పర్యాయాలు మన దోషములను బట్టి పంటలైన వ్యాపారమైన ఉద్యోగమైన ఎన్నో పరిస్థితులు తారుమారవుతూ ఉంటాయి అప్పుడు మనం గుర్తెరగాల్సింది నేను ప్రభు దృష్టికి దోషిని అందుకే నాకు ఈ రీతిగా జరిగిందని మనము గుర్తెరిగి మన దోషం ఏమిటో ప్రభు దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడాలి అప్పుడు దేవుడు కనికరించి మనల్ని దానిలో నుండి తప్పించగలడు సదమ గుమ్మరే పట్టణాలలో లోతు కుటుంబాన్ని తప్పించినట్టు నోవహు దినములలో నోవాహు కుటుంబాన్ని తప్పించినట్టు ప్రియుల ఆ యొక్క దాతాను అభిరాము కొరహు ఆ తిరుగుబాటుల దినములలో ఆ యొక్క కొరహు కుమారులను దేవుడు తప్పించినట్లుగా ప్రభు మనల్ని తప్పించగలడు కాబట్టి దేవుని పిల్లలైన మనము ఏ దోషము లేని వ్యక్తులుగా నిర్దోషులుగా బ్రతుకుటకు ప్రయత్నము చేద్దాం లేదు ప్రయత్నము కాదు ఏ దోషము లేని వ్యక్తులుగా మనము జీవించాలి ఆ రీతిగా మనము చేసినప్పుడే దేవుని యొక్క కనికరం మన మీద ఉంటుంది చూడండి బిలాము దేవుని ప్రవక్త బాలాకుతో చేరాడు బాలాకేమో ఏడు బలిపీఠములను కట్టి బలులు వచ్చాడు ప్రియులార గమనించాలి తానే కాదు మోయాబు అధికారులందరూ కూడా ఆ దహనబలి అర్పించినటువంటి ఆ దహనబలి దగ్గర వారు నిలబడ్డారు బిలాము అతని దగ్గరికి వచ్చాడు ఎంత విచారపం ఆలోచించాలి ఆ రీతిగా జరిగిన తరువాత దేవుని వాక్యం ఈ రీతిగా సరివిస్తుంది రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది అని బిలాము బాలాకుతో అంటున్నాడు బాలాకు ఆ ప్రజల్ని నీవేమీ ఒట్టిగా అనుకోకు రాజు యొక్క జయధ్వని వారిలో ఉంది దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించాడు గురుపోతు వేగం వంటి వేగం వారి కలదు అని చెప్పాడు క్రిలర ఐగుప్తు నుండి విడిపించబడిన ఆ ప్రజల మధ్యలో దేవుని యొక్క జయధ్వని ఉంది వారు అపజయధ్వని ఎప్పుడూ వినువారు కాదు చూసేవారు కాదు దేవుడు జయధ్వని ప్రసాదించాడు దేవుడు వారికి గురిపోతు వేగము వంటి వేగాన్ని దయచేశాడు ఐగుప్తుల నుండి వారిని రప్పించి వారి వేగము కణానికి గురిపోతు వేగాన్ని పెట్టాడు ఈ రోజున మనలో కూడా దేవుడు జయధ్వనము ధ్వనిని పెట్టాడు మనము ఐగుప్తు నుండి శ్రాయలు విడిపించబడిన రీతిగా మనము పాపము నుండి విడిపించబడి పరలోకపు ప్రయాణాన్ని చేస్తే మన ప్రయాణము గురుపోతు వంటి ప్రయాణాన్ని ప్రభు చేయగలడు ప్రియుల తరువాత వాక్యం నిజముగా యాకోబులో మంత్రము లేదు ఇజ్రాయేలీలో శకునము లేదు ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇస్రాయేలీలకు తెలియ చెప్పబడును అని చెప్పాడు యాకోబులో మంత్రము లేదు శకునము లేదు భూసంబంధమైన మంత్రాలు భూసంబంధమైన శకునాలు యాకోబులో ఇస్రాయిలీలలో లేదు అని ప్రవక్త చెప్తూ ఉన్నాడు ఈ రోజున ప్రభు పిల్లలుగా మీకు నా మనవి ఐగుప్తు నుండి బయటకొచ్చిన ఇజ్రాయిలీలలో మంత్రము శకునము ఏ రీతిగా లేదో మనలో కూడా మంత్రాలు కానీ శకునాలు కానీ లేక శాస్త్రములు కానీ లేకపోతే వాస్తులు కానీ ఇలాంటివన్నీ కూడా ప్రభుని నమ్ముకున్న బిడ్డలకు ఉండకూడదు ప్రభు నమ్ముకున్నటువంటి బిడ్డలు ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవించాలి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని ప్రభుకి అంగీకారమైన జీవితాన్ని మనం జీవించాలి ఆ రీతిగా ప్రత్యేకత మనలో ఉన్నప్పుడే దేవుడు మన మన పట్ల లేచిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఆయన గద్దించి మనల్ని విడిపించగలడు దేవుని పిల్లలం మనం అరీతిగా గురుపోతు వేగం వంటి వేగాన్ని కలిగి పరలోకం వైపు ఉన్నాడుద్దాం దేవుడు మన అందరి విషయంలో కనికిరాన్ని చూపెట్టిన కాక ఆమెన్ ఆమె